జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేడారం ట్రస్ట్ బోర్డులో లంబాడీలను తొలగించాలంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. మంత్రి చందులాల్ సమక్షంలో సమ్మక్క సారలమ్మ జాతర ధర్మకర్తల కమిటీ సభ్యుల ప్రమాణోత్సవం జరిగింది. చైర్మన్ గా కాకలింగయ్యతో పాటు 14 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అయితే బోర్డు మెంబర్స్ గా ఉన్న లంబాడీలను తొలగించాలంటూ అక్కడికి చేరుకున్న ఆదివాసీలు ధర్నాకి దిగారు. గిరిజన ఆలయంపై లంబాడీల పెత్తనం ఏంటంటూ నిరసన తెలిపారు. మంత్రి చందులాల్ కొడుకు ప్రహ్లాద్ కారుతో పాటు మరికొన్ని కార్ల మీద రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆదివాసులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అప్పుడున్న ప్రభుత్వ హయాంలో చందులాల్ గారి ఆధ్వర్యంలో గిరిజన ఆదివాసీ సోదరులని చైర్మన్ గా నియమించడం, అదేవిధంగా ట్రస్ట్ బోర్డులో అత్యధికంగా 3 డైరెక్టర్లను కూడా ఆదివాసీ సోదరులని నియమించడం, వాళ్లతో పాటు లంబాడా సోదరుని ఒకరిని, ఎవ్వరు ఇంతవరకు గుర్తించని నాయకపూడి కుల సంఘం నుంచి ఒక డైరెక్టర్ని, ఎస్సీ వర్గం నుంచి ఒక డైరెక్టర్ని, బీసీ నుంచి ఒక 3, జనరల్ కేటగిరీ నుంచి ఒక 2 నియమించడం జరిగింది. వాళ్ళకేమైనా సమస్యలు ఉంటే వాళ్ళు సామరస్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ దాన్ని విస్మరించి మాపై దాడి చేయడం, మా కార్లను ధ్వంసం చేయడం చాలా ఏమైనా చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొంతమంది రాజకీయ దురుద్దేశంతోనే ఆదివాసీ సోదరులను రెచ్చగొట్టి ఈరోజు మాపై దాడికి పాల్పడ్డారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా కోర్టు ఘటనకు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ చెప్తారు. కృష్ణమోహన్ చెప్పండి, మేడారంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? ఆదివాసీ నాయకులు కానీ లంబాడి నాయకులు కానీ ఏమంటున్నారు? మొదలైతుంది, ఖచ్చితంగా మీరు దీని బాధ్యత వహించాలి. అందరి కోర్టు మీద లెక్కిస్తాం. ఇదే చట్ట ప్రకారం మీరు చేయాలనుకుంటే మీరు మాత్రం ఖచ్చితంగా కోర్టు మీద లెక్కిస్తాం. జాగ్రత్త.
మేడారం ఘటనకి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ చెప్తారు. కృష్ణమోహన్, మేడారంలో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎట్లుంది? ఆదివాసీ నాయకులు కానీ లంబాడి నాయకులు కానీ ఏమంటున్నారు? వాళ్ళకు అవకాశం కల్పించారు. అయితే దీంతో ఆదివాసీలు కూడా ఆ ఘర్షణ నెలకొంది. అక్కడ చాలా వరకు కూడా ఈ మేడారం ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన దాంట్లో కూడా తమ ఆధిపత్యమే ఉండాలి తప్ప లంబాడీలకు సంబంధించిన వర్గం ఆధిపత్యం పెరిగిపోతుంది అంటూ కూడా ఆదివాసీలు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన జరిగే క్రమంలో కూడా అక్కడ మంత్రి చందులాల్తో పాటు ఆయన కుమారుడు ములుగు మార్కెట్ చైర్మన్ ప్రహ్లాద్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. అక్కడ మేడారం సమ్మక్క సాలమ్మ గద్దెల దగ్గర పూజలు నిర్వహించిన తర్వాత ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అప్పటికే ఆదివాసీ సంఘాలకు సంబంధించిన స్థానికులతో పాటు ఆదివాసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చాయి. అయితే ఆదివాసీలకు సంబంధించిన వారు కూడా గత కొద్ది కాలం కూడా ఇది ఆదివాసీలకు సంబంధించి కావచ్చు, ఇటు లంబాడీలకు సంబంధించి రాష్ట్రంలో తమ హక్కులను ఎవరికి వాళ్ళు హరిస్తున్నారు అనే దాని మీద కూడా ఆందోళన జరగడం, ఎవరికి వారు బహిరంగ సభలు కూడా పెట్టడం, నిన్న లంబాడీ వర్గానికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ పెట్టడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆ ఎఫెక్ట్ ఇక్కడ ములుగు ఏటు నాగరంకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా కనిపించిందని చెప్పవచ్చు. ఇక్కడ మేడారంకు సంబంధించిన ట్రస్ట్ ఈరోజు కాకాలింగయ్య నేతృత్వంలో చైర్మన్గా 14 మంది మరో 14 మంది సభ్యులతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పర్యవేక్షణ వస్తుంది. 15 మంది సభ్యులు ఉన్నటువంటి దాని మీద అయితే మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి పనులు కానీ ఇతర ఆ కమిటీకి ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి పనులు ఎక్కువగా వేగవంతం చేస్తాయి. దీని మీద కూడా గత ఏడాది ఈ నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో తీసుకోవడంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈ ట్రస్ట్కు సంబంధించినటువంటి బోర్డులో ఉంచుతారు. అందులో భాగంగానే ఇద్దరు లంబాడీలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఈ ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన దాంట్లో ఉంచారు. అయితే వాళ్ళను కూడా తొలగించాలంటూ ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. ఆందోళన ఒక స్థాయిలో ఉద్రిక్తత దారి తీసిందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి చందులాల్ కుమారుడు ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి ప్రహ్లాద తోటి వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాడి చేశారు. ఆ దాడిలో ధ్వంసమైనటువంటి వెహికల్ ఇది ప్రహ్లాద్కు సంబంధించినటువంటి వెహికల్ కూడా వచ్చి వెహికల్కి సంబంధించినటువంటి దాంతోపాటు మరొక 15 వాహనాలపైన కూడా ఆదివాసీలు దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అద్దాలు అవన్నీ ధ్వంసం కావడం, ఒక దశలో కూడా ఐటీడీఏ గెస్ట్ హౌస్ లోపలికి కూడా దూసుకువెళ్లారు. ఒకరు అక్కడ కూడా ఉన్నటువంటి ట్రస్ట్కు సంబంధించినటువంటి కాగితాలు కానీ వాటన్నింటినీ కూడా దగ్ధం చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పారు. అయితే ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పాటు ఈ ఘటనకు సంబంధించినటువంటి దాని మీద కూడా పోలీసులు ఇరు వర్గాల మధ్య కూడా ఆందోళన కొనసాగింది. ఆ ఆందోళన తోటి పోలీసులు లాఠీఛార్జ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన కూడా ఇటు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఆదివాసీల సంఘాల నేతలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పేది ప్రధానంగా కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు ఇతర అవకాశాల్లో కూడా లంబాడీలో ఆదివాసీలతో అణిచివేస్తున్నారు అనేది ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి ఆందోళన వెనుక కూడా రాజకీయ కోణం ఉన్నది అనేది ఇటు మంత్రికి కుమారుడు ప్రహ్లాద్ కూడా చెప్తున్నారు. నిన్న ఇటీవల కాంగ్రెస్లో చేరినటువంటి సీతక్క తర్వాత పోదెం వీరే వీళ్ళందరూ కూడా ఆదివాసీలతోటి నిన్న సమావేశమై ఈ ట్రస్ట్కు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను రెచ్చగొట్టడంతో వారందరూ వచ్చి అక్కడ ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు పోలీసులకు ముందస్తు కూడా సమాచారం ఉన్నప్పుడు కూడా కావలసినంత బందోబస్తు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారంటూ కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఇటు లంబాడీలకు సంబంధించి ఇటు ఆదివాసీలకు మధ్య జరుగుతున్నటువంటి వివాద వేడి మాత్రం ఇక్కడ కూడా తాకిందని చెప్పచ్చు. ఆందోళనను విరమింపజేయడం తర్వాత ఆదివాసీలను నచ్చజెప్పేటానికి కూడా తీవ్రస్థాయిలోనే ప్రయత్నం చేశారు ప్రజాప్రతినిధులు, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు. అయితే ఒక దశలో చేయి దాటిపోవడం, లాఠీ ఛార్జ్ జరగడం ఇదంతా కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు కారణమైందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి సర్దుమణిగింది అనే చెప్పచ్చు. అయితే ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన దానికి మాత్రం అధికారులు చెప్పేది మాత్రం కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారమే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ, ఇద్దరు మహిళలు, ఇద్దరు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఒక్కొక్క ఇద్దరు చొప్పున ఇట్లా ప్రతి సామాజిక వర్గాన్ని అన్నింటినీ కలిపి కూర్పుగా చేసిన తర్వాతనే ఈ ట్రస్ట్ బోర్డు వేయడం జరుగుతుంది. ఇందులో ఒక వర్గానికి ఒక వ్యక్తులకు ఆస్కారం ఉండదు అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జరిగిన ఘటన నేపథ్యంలో కూడా పోలీసులు ఇప్పుడు మేడారం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమలత, రైట్, కృష్ణమోహన్.